నిజంగా నేను ఒక బూతులు నేను ఎప్పుడు మాట్లాడను, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా. ఒక మగాడు అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక వాడు మగాడని నేను అనను. ఉయ్యాల్లో పిల్లల్ని కూడా రేప్ చేయడం, చిన్న చిన్న పిల్లలకి రేప్ చేయడం, ఆడవాళ్ళకి రేప్ చేయడం, రేప్ చేసి చంపేయడం, మేము మగాళ్ళం అని చిన్న చిన్న పిల్లలకి కూడా ఇలా చేస్తున్నారు. అసలు నిజంగా పేరెంట్స్ అందరూ ఆడపిల్లలు కనడమే పాపమా? చాలా భయం వేస్తుంది నాకైతే. ప్రతి లవర్స్ పెళ్లికి ముందే ఎవ్వరు వర్జన్ కాదు ఈ రోజుల్లో. ఆ ఏజ్ లో ఆ పిల్లలకు తెలియదు కదా, ఇది పెద్దవాళ్ళే చేయాలి, వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేయాలి. అసలు ఇలాంటి వీడియోలు చేయకపోవడం బెటర్ కదా మరి. అంటే నా దగ్గర ఏముంది, సరుకు చూపించుకోవడంలో తప్పలేదు కదా. అడల్ట్ కంటెంట్ కానీ ఫోన్ వీడియోస్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని. నా బాడీ మీద అధికారం నాకే ఉంటుంది, సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అట్లా చేయాలని. కాకపోతే అందరూ మీ డబ్బుని మిమ్మల్ని వాడుకున్నారు, కానీ ఎవరు నిజంగా ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. లేదు, ప్రెసెంట్ ఉన్న మా హస్బెండ్ కూడా నిన్న నైట్ కూడా తాగేసి పడుకున్నా, నన్ను నిద్ర లేపి మా హస్బెండ్ ఫుల్ ఫైటింగ్, మధ్యలో బేబీ చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే నా చిన్నతనంలో కూడా మా డాడీ తాగేసి ఇద్దరు గొడవ పడుతుంటే మా తమ్ముడు నేను చాలా సఫర్ అయ్యాం. అగైన్ ద డేస్ కేమ్ టు మై బేబీ. నేను రోజు మా ఫుల్ బాటిల్ మందు తాగుతాడు, మళ్ళా గొడవలు పడుతున్నాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే స్వాతి నాయుడు గారు. సో అసలు మేడం ఏంటి, వారి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మేడం ఇలాంటి వీడియోస్ తీయాల్సి ఎందుకు వచ్చింది, అండ్ తర్వాత ఆపేసి తను పెళ్లి చేసుకుని ఇటు సైడ్ వచ్చి తన ఫ్యామిలీ సైడే చూసుకోవాల్సి ఎందుకు వచ్చింది, అండ్ అసలు తన జర్నీ ఎలా మూవ్ అవుతుంది ఇప్పుడు అనేది అయితే మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హలో మ్యామ్. హాయ్, మస్తు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు అయితే, నాకు మస్తు సిగ్ అవుతుంది. ఎందుకంటే జనాలకి రొమాన్స్ అంటే ఇష్టం కదా, సో నాకు కూడా ఇష్టం కదా, అందుకే వాళ్ళకి నాకు ఇద్దరికి ఇష్టమైంది కాబట్టి రొమాన్టిక్ వీడియోస్ చేస్తున్నాను. అంటే పుట్టి పెరిగింది విజయవాడ, హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరిలాగానే చాలా స్ట్రగుల్స్, నాకు ఎప్పుడు అవకాశాలు ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఏం లేవు. సో ఈ క్రమంలో ఏంటంటే ఇచ్చిన వాళ్ళు కూడా రొమాంటిక్ ఇచ్చారు, అందుకని అందరికి ఇష్టమని నేను కూడా చేస్తున్నా. మీరు ఇప్పుడు ఆ టైప్ వీడియోస్ చేశారు కదా, సైట్లలో పెట్టే వీడియోస్, దాని నుంచి వచ్చిన రెవెన్యూ గానీ అమౌంట్ గానీ మీరు దేనికి ఉపయోగించారు? కాదండి, దేని నుంచి కూడా నాకు అమౌంట్ అనేది ఇప్పటిదాకా రాలేదు, అది యూట్యూబ్ గానీ ఇంకేదైనా. మీరు ఫ్రీగా చేశారా? ఫ్రీగా అంటే నా బాయ్ ఫ్రెండ్ నేను చేయడం, నా హస్బెండ్ నేను చేయడం, ఆ వీడియోసే తప్ప వేరేగా షూట్ పర్పస్ లాగా అలా ఏం లేదు. మన దగ్గర ఇల్లీగల్ కదా ఇంకా. సో మేడం మీ ఫుల్ నేమ్ వచ్చేసి స్వాతి నాయుడు కదా, సో మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా, అంటే నాయుడు అని తీసుకున్నారు కదా? యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా కజిన్ ఇంకొక ఆయన నా పేరు మీద ఫేస్బుక్ క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ నా పేరు స్వాతి బిందు, అయితే ఏమో స్వాతి నాయుడు అని పెట్టారు. నేను అప్పుడే అన్నా నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ కానీ కులం మతం ఇలాంటివి నాకు ఏం ఉండదు అనమాట. అలా అనుకుంటే నా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికి 11-12 మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కులం మతం వాళ్ళు, బట్ అందరినీ నేను యాక్సెప్ట్ చేశాను కదా. ఒక విషయం చెప్పనండి, కులం వల్ల మతం వల్ల ఏం రాదు, మనిషికి మనిషి సాయం చేసుకోవాలి. ఇప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళు అన్ని వాళ్ళు ఉంటారు, నేను చెప్పా కదా నా బాయ్ ఫ్రెండ్ లో కూడా నేను ఒక ముస్లిం ఆయన కి పెళ్లి చేసుకుని ఉందామని అనుకున్నా, కానీ తను మోసం చేసి వెళ్ళారు. అలానే ఒక సిక్కులు అతను, అలా ఎవ్రీబడి ఇస్ దేర్, నాకు కులం మతం ఇలా అలా అని ఏం లేదు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకే మేడం, అసలు మీరు ఆ టైప్ వీడియోస్ ఫేమస్ అవడానికి చేశారు? ఫేమస్ అవడానికి అంటే ఇప్పుడు చూడండి అవకాశాల కోసం చూస్తున్నా, నాకేం రాలేదు, వచ్చిన వల్ల రొమాంటిక్ లేట్ నైట్ అవే వచ్చాయి. అంటే ఛాన్సెస్ కోసం ఎక్స్పోజింగ్ చేస్తున్నా అంటారా? వచ్చినప్పుడు అలా వచ్చింది, యాజ్ ఎ గర్ల్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, అంటే నా దగ్గర ఏముంది సరుకు చూపించుకోవడంలో తప్పలేదు కదా. మీకు రొమాన్స్ అంటే ఇష్టం, ఎక్స్పోజింగ్ అంటే ఇష్టం, అంటే చాలా ఇష్టం, చూపించడం తప్పలేదు అంటున్నారు. మీకు ఒక పాప ఉంది, అండ్ మీకు ఎప్పుడైనా అడగడం జరిగిందా నాన్న ఎవరని కానీ, లేకుంటే ఇట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇప్పుడే చెప్పడం జరిగింది, 10 మెంబర్స్ దాకా ఉండే బాయ్ ఫ్రెండ్స్ అని.
సో బాయ్ ఫ్రెండ్స్ అంటే ఒకేసారి అలా కాదు. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తననే పెళ్లి చేసుకుని ఉందాం అనుకున్నాక వాడు నాకు మోసం చేసి వేరే అమ్మాయి 30 లక్షలు కట్నం ఇస్తుందని నాకు అబద్ధాలు చెప్పేసి నా కళ్ళ ముందే ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నాకు తెలీదు ఇలా స్టేషన్కి వెళ్ళాలి, గొడవలు పడాలి, ఎందుకంటే అన్ని ప్రూఫ్ ఉన్నాయి కదా, 1 ఇయర్ లివింగ్ లో ఉన్నాము, ఫోన్ కాల్స్ అదంతా తెలీదు. ఇంకోటి నేను ఏం నమ్ముతానంటే ప్రపంచం అంతా ఈ అమ్మాయి వద్దన్నా కూడా ఈ అమ్మాయి నాకు కావాలని వచ్చేవాడు కావాలి. అంతేగాని మనం ఇలా భయపెట్టి ఇది చేసి మన దగ్గరకు వచ్చిన ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని తీసుకెళ్ళగలం నీళ్లు తాగిపించిన, రేపాడు నాతో కాపురం చేస్తాడో లేదో తెలీదు, వేరే దాంతో తిరుగుతాడో తెలీదు. సో అలా నన్ను నన్నుగా ఇష్టపడి నాతో ఉండే అబ్బాయి ఉండాలి. కానీ ఆ లవ్ లోంచి బయటకు రావాలంటే ఇట్ ఈస్ సో టఫ్ అండి. నిజంగా ఈ ఆ పీరియడ్ లోంచి బయటకు రాలేక ఎంతో మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు, మనందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు ఉన్న బాయ్ ఫ్రెండ్స్ మీకు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు మిమ్మల్ని వదిలేయడం జరిగిందా లేకుంటే మీరే వాళ్ళని వదిలేయడం జరిగిందా? వాళ్ళు నా నుంచి పారిపోయారు. అంటే నేను ఎలా అంటే తట్టుకోవడం వల్ల పారిపోయారా, పెళ్లి చేసుకుందాం నాకు నువ్వు అక్కడే కావాలి ఇంకెవ్వరొద్దు, పెళ్లి చేసుకుందాం కలుసుందాం అనేసరికి అంటే దే వాంట్ మై మనీ, దే వాంట్ మై బాడీ, దట్స్ ఇట్, దే డోంట్ వాంట్ మీ అన్నమాట. కాకపోతే లవ్ స్టార్టింగ్ లో అందరు అబ్బాయిలు మంచిగా హీరో లాగా మంచిగా బిల్డప్ చేస్తారు, యా తర్వాత ఎట్లా అంటే కొట్టడం తిట్టడం అసలు నానా టార్చర్ అనమాట. అందరూ మీ డబ్బుని మిమ్మల్ని వాడుకున్నారు కానీ ఎవరు నిజంగా ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. లేదు, ప్రెసెంట్ ఉన్న మా హస్బెండ్ కూడా నిన్న నైట్ కూడా తాగేసి పడుకున్నా, నన్ను నిద్ర లేపి మా హస్బెండ్ ఫుల్ ఫైటింగ్, మధ్యలో బేబీ చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే నా చిన్నతనంలో కూడా మా డాడీ తాగేసి ఇద్దరు గొడవ పడుతుంటే మా తమ్ముడు నేను చాలా సఫర్ అయ్యాం. అగైన్ ద డేస్ కేమ్ టు మై బేబీ, నేను మా హస్బెండ్కి ఎంత చెప్పినా హీస్ నాట్ లిజనింగ్, రోజు మా ఫుల్ బాటిల్ మందు తాగుతాడు, మళ్ళా గొడవలు పడుతున్నాడు, రాత్రి అంతా నిద్ర లేదు, అసలు తెల్లారయ్యేదాకా నాకు టెన్షనే అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అసలు ఏం పట్టించుకోరు, మా ఫ్యామిలీకి ఎవరికి చెప్పినా ఏమంటారు, నువ్వే కావాలని చేసుకున్నావు, నువ్వే అనుభవించు. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా నైట్ టైం వచ్చి కూడా సరే మా తాగున్నాడు కదా ఇప్పుడు వదిలేసి రేపు పొద్దున మాట్లాడదాం అంటారు. సో నిజంగా నేనే కాదు ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడవాళ్ళు మొగుడు తాగేసి ఇలా గొడవలు పడుతుంటే చిన్న పిల్లలతోటి నిజంగా ఎంత సఫర్ అవుతారండి, నేను చాలా బాధపడుతున్నా ఆ విషయానికి. మమ్మీ డాడీ నేను తమ్ముడు మా హస్బెండ్ ఒక హస్బెండ్ ఒక పాప. ఇప్పటికీ ఆ వీడియోలు కంటిన్యూ చేస్తున్నారా మీరు? నాకైతే ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, అడల్ట్ కంటెంట్ కానీ పోర్న్ వీడియోస్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని, నా బాడీ మీద అధికారం నాకే ఉంటుంది. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అట్లా చేయాలని, కాకపోతే మన దగ్గర అన్ని ఇల్లీగల్ కదా. ఇంకోటి ఏంటంటే లైఫ్ అనేది ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు హస్బెండ్, ఇప్పుడు ఒక బేబీ. సో రాను లైఫ్ లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి, కొన్ని బంధాలకి కట్టుబడి అంటే ఇప్పుడు నా హస్బెండ్, ఇప్పుడు నేను వేరే వాళ్ళని కలిసి హస్బెండ్ కి నచ్చదు కదా, ఆ రీజన్ పైన ఆలోచిస్తున్నా, కానీ నా హస్బెండ్ మాత్రం అలా ఆలోచించాడు. అలా కొన్ని కొన్ని రీజన్స్ మీద ఎక్కడో ఒక దగ్గర, బట్ మళ్ళా మైండ్ లో మాత్రం ఫుల్ స్వింగ్, ఏదో చేయాలి అని చాలా. ఎవరైనా అబ్బాయి హ్యాండ్సమ్ గా కనిపిస్తే నాకు కూడా ఫుల్. అలాంటి వీడియోలు చేయడానికి వెనకాడను అంటారు ఇప్పటికైనా? డెఫినెట్లీ, అది ఒకటి. ఇంకోటి కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను, అసలు న్యూస్ చూడాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నిజంగా నేను ఒక బూతులు నేను ఎప్పుడు మాట్లాడను కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా, ఒక మగాడు అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక వాడు మగాడని నేను అనను, ఒక అమ్మాయికి ప్రొటెక్ట్ గా ఉండు అంటే ఇప్పుడు ఒక మదర్ కి సిస్టర్ కి ఎలా కేర్ చేస్తారు అట్లా. నిజంగా న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది, ఉయ్యాల్లో పిల్లల్ని కూడా రేప్ చేయడం, చిన్న చిన్న పిల్లలకి రేప్ చేయడం, ఆడవాళ్ళకి రేప్ చేయడం, రేప్ చేసి చంపేయడం, అసలు ఏంట్రా మీరు మగాళ్ళేనా? నిజంగా ఒక మగాడంటే ఏంటో చెప్పనా? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి ఒంటి మీద చెయ్యకూడదు. ఒక మగాడంటే ఫ్యామిలీ భారం, అంటే ఫ్యామిలీకి అంతా చూసుకోవాలి, పెళ్ళం పిల్లలకి కంట్లోంచి నీళ్ళు రాకుండా చూసుకోవాలి, ప్రతి అమ్మాయికి ప్రొటెక్ట్ చేయాలి. అలాంటి వాడు మగాడంటే మేము మగాళ్ళం అని చిన్న చిన్న పిల్లలకి కూడా ఇలా చేస్తున్నారు. అసలు నిజంగా పేరెంట్స్ అందరూ ఆడపిల్లలు కనడమే పాపమా? చాలా భయం వేస్తుంది నాకైతే నిజంగా. మన బయట ఏమో తెలియదు, మన ఇండియాలో మాత్రం ఇలా చాలా జరుగుతున్నాయి. ఏదో చీకటి గదిలో ఉరేసి అలా చేయకూడదు, చాలా గట్టి పనిష్మెంట్స్ ఇవ్వాలి. నడి రోడ్డులో అలాంటి వాళ్ళకి చాలా గట్టి పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఇంకోసారి ఏ నా కొడుకైనా పిల్లల జోలికి వెళ్ళాలంటే గనక ఇలా వనకాలన్నమాట. ఇప్పుడు ఈ టాపిక్ పైన వస్తే రీసెంట్ గా నంద్యాల దగ్గరలో ఒక 3rd క్లాస్ అమ్మాయి పైన 6th అండ్ 7th క్లాస్ అబ్బాయిలు 3rd క్లాస్ అమ్మాయిని రేప్ చేసి చంపేసి కెనాల్లో పడేసారని అన్నారు. సో దానిపైన మీరు అబ్బాయిని ఏం చేస్తే బాగుంటుంది అంటారు, అండ్ వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు రావడానికి కారణాలు ఏంటంటారు? వాళ్ళు ఒకవేళ అట్లాంటి ఆలోచనలు రావడానికి కారణాలు ఏవైతే అంటే, ఇప్పుడు వాళ్ళు ఫోన్ లో వీడియో చూడడం కానీ అట్లయితున్నారు, అలాంటి కారణాలు ఉంటాయి వాళ్ళకి, అసలు అలాంటివి తెలియకపోవచ్చు ఆ ఏజ్ లో. సో అట్లాంటి వాటికి మీ వీడియోస్ కూడా ఒక కారణమై ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అనేది ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు
తెలుసుకోలేరు, బయట తెలుసుకోలేరు. వాళ్ళు వీడియో చూస్తేనే, వాళ్ళు ఫోన్ లో గానీ వెబ్సైట్ లో గానీ ఎక్కడైనా చూస్తేనే తెలుసాయి. సో అట్లాంటి వాళ్ళకు మీ వీడియోస్ ప్రేరేపితామని అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తాను, మనకి పాతకాలం నుంచి అమ్మమ్మ తాతవులు అక్కడ చెప్తారు, మనం చికెన్ తిన్నాం కదా అని బోన్ స్మెల్ లో వేసుకుని తిరగకూడదు అలాగా. అలాగే నేనేమంటానంటే, ప్రతి మొగుడు పెళ్ళం కాపురం చేసుకుంటారు, ప్రతి లవర్స్ పెళ్లికి ముందే ఎవ్వరు వర్జిన్ కాదు ఈ రోజుల్లో. అలా అనేసి అందరు చూస్తుండగా చేసుకోరు కదా, అంటే మన ఇండియాలో. అలాగే ఇప్పుడు ఏదైనా కొద్దిగా సీక్రెట్గా చేసుకుంటారు. అలాగే ప్రతి అబ్బాయి అంత మాత్రాన బయట చేయడు కదా. అలా నేనేమంటానంటే, మన మన బాడీకి ఆకలి నిద్ర ఎలాగో ఫీలింగ్స్ అనేది కూడా అలాగే. అలా అని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇప్పుడు దొంగతనాలు కొంతమంది చేస్తారు, దట్ ఈస్ రాంగ్. అలాగే కొంతమంది ఇలా మానభంగాలు అలా చేస్తున్నారు, రేప్స్, దట్ ఈస్ రాంగ్. నీకు ఆకలేసినప్పుడు నీ ఇంట్లో నువ్వు వండుకుని తినాలి, దట్ ఈస్ రైట్. అంతేగాని ఎవరిదో దొంగతనం చేయకూడదు కదా. అట్లా ఫీలింగ్ వచ్చినప్పుడు నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ నీకు ఒక వైఫ్ ఉంటది, వాళ్ళు కూడా ఇష్టపడితేనే చేయాలి. అంతేగాని ఎవరెవరికో చేసేస్తే, ఇప్పుడు మనం కుకింగ్ వీడియోస్ చేస్తాము అంటే ఇలా మీరు వండుకుని తినండి అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ వైఫ్ తోనో గర్ల్ ఫ్రెండ్ తోనో ఇలా రొమాంటిక్ గా అని. అంతేగాని ఎవరినో వెళ్ళేసి అలాంటి వాటికి నేను ఎప్పుడు కూడా నేను అసలు అలాంటి వాటికి నేను చాలా ఖండిస్తా. ఇప్పుడు నా దగ్గరికి కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి, కాన్సెప్ట్స్ వచ్చినా కూడా నేను నాకు ఏదైనా అంటే ఒక నియమ నిబంధనలు అంటారు కదా, నేను ఎంత ఫోన్ చేసినా నాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అంటే ఒక రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను చాలా పాటిస్తాను అన్నమాట. మీరు చెప్పిందంతా కరెక్టే అండి, కానీ ఆ ఏజ్ లో ఆ పిల్లలకు తెలియదు కదా ఇది పెద్దవాళ్ళే చేయాలి, వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేయాలి. అసలు ఇలాంటి వీడియోలు చేయకపోవడం బెటర్ కదా మరి. నిజంగా అండి, చిన్న పిల్లలకి కానించి తల్లిదండ్రులు కూడా చెప్పాలి. మగపిల్లలు అనగా నీళ్ళల్లో చాలా మటుకు ఆడపిల్లే అన్ని పనులు చేయాలి, మగపిల్లోడు అంటే ఇలాగా వాడు ఏం చేస్తా, పేరెంట్స్ అనేది చెప్పాలి. మగపిల్లోడు తప్పు చేసినా చంప దెబ్బ వేయాలి, వాడికి ఒక భయం ఉండాలి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, నీ అక్క నీ చెల్లి కూడా ఉన్నాడు, వేరే వాడు ఎవడైనా నీ అక్కనో నీ చెల్లినో ఏదన్నా అంటే నీకు ఎట్లా కోపం వస్తుంది. ఎదుటి పిల్లని కూడా నువ్వు అలాగే గౌరవించాలి అనేది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ప్రతి మగాడికి నేర్పించాలి. మగాడు అంటే చేయడం ఒక్కటే కాదు, మగాడు అంటే చాలా ఉన్నాయి, ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి. సరే, ఈ రోజులు అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కానీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇష్టం లేకుండా బలవంతం చేయకూడదు. ఇంకోటి రేప్ చేయడం, ఇదంతా ఇంకా చాలా న్యూసెన్స్, అదంతా చాలా దారుణం. పేరెంట్స్ ఫస్ట్ చెప్పుకోవాలి పిల్లలు ఎక్కడికి వెళ్తారో ప్రతిసారి. ఎందుకండి ఆడపిల్లల తల్లిదండ్రులే ఎందుకు కేర్ చేయాలి, మగపిల్లల తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలి పిల్లల్ని. వీడు ఎక్కడెక్కడ తిడుతున్నాడు, వీడు ఎక్కడ ఇప్పుడు చూడండి, నలుగురు మగపిల్లలు కలిసి మనకి కొన్నిసార్లు అదేదో గాంజా తాగుతూ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు. అలా నేను ఎన్నో దగ్గర చూస్తూ ఉంటాను. బాయ్స్ కి ఎందుకంత ఫ్రీడమ్, మగాడు అర్ధరాత్రి కూడా తిరగగలదా, అదే ఆడపిల్ల తిరగగలదా? లేదు. ఇప్పుడు ఆడపిల్ల కొంచెం మందు తాగితే ఇది చెడిపోయింది అంటారు, మరి మగాడు చేసే వాటికి ఏంటి? మగాల్ని అన్ని సపోర్ట్ చేస్తా ఉంటే మరి సమాజమే మగాళ్ళకి ఇలా చేస్తే ఎట్లా? ఒక మగాడు ఎన్ని పెళ్లిళ్ళనో చేసుకోవచ్చు, అదే ఆడది పెళ్లి చేసుకుంటే దీనికి ఇది ఎక్కువ అది ఎక్కువ, వాట్ ఈస్ దిస్ రాంగ్? ఇప్పుడు మగాడు చచ్చిపోగానే ఆడది ఏం చేయాలి? పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, తెల్లచీర కట్టుకుని అంటే ఆమె చూస్తే ఎవరికి? మరి అదే మగాడికి పెళ్ళం చచ్చిపోతే వాడు టింగురంగా అంటూ తిరుగుతాడు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, నేను తాళిబొట్టు వేసుకుని మెట్టెలు పెట్టుకోను, ఎందుకో తెలుసా? ఇది ఏదైతే సొసైటీ ఒక రూల్స్ పెట్టారు కదా, వాటికి అగేనిస్ట్ నేను. నా లైఫ్ లో ఒక అబ్బాయికి పెళ్ళైందని తెలియక నేను చాలాసార్లు మోసపోయాను ఇద్దరు అబ్బాయిల విషయంలో. ఎందుకంటే ఆడదానికి పెళ్ళైతే గుర్తుండాలి, బయటికి వెళ్తే ఓహో దీనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని కాళ్ళు చూసినా మెడ చూసినా ఇక్కడ బొట్టు చూసినా తెలియాలి. మరి అదే మగాడికి పెళ్ళైందని నాకు ఎలా తెలుస్తుంది, ఒక అమ్మాయికి ఎలా తెలుస్తుంది? అలా వాళ్ళు పెళ్లి కాలేదని చెప్పేసి చాలా చేస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ రాంగ్. ఆడ మగ ఇద్దరు సమానమే, ఇద్దరికి సేమ్ హక్కు ఉండాలి. చెడుగా అవ్వడానికి కారణం తల్లిదండ్రులే అంటారా? అలానే నేను అనట్లేదు, ఏ తల్లిదండ్రులు కూడా ఇంత నవమాసాలు కని పెంచి ఒక్కొక్క ముద్ద తినిపించి ముడ్డు కడిగి మూత కడిగి కొడుకు ఇదైపు. ఇప్పుడు ఒక తప్పు చేశాడండి కొడుకు, ఏమైతుంది? నెక్స్ట్ జైలుకి వెళ్తారు, ఊరేస్తారు. ఏ తల్లి కన్న బిడ్డని అలా చెయ్యరు కదా, అనుకోరు కదా. తల్లిదండ్రి ప్రతి తల్లిదండ్రి మంచిగా పెంచాలని అనుకుంటారు, కానీ చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు, స్కూలింగ్ లో కూడా కొద్దిగా ఉండొచ్చు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, వీటి పరిమాణం కూడా, వాటి వల్ల ప్రభావం కూడా పిల్లల పైన ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రస్తుతం మీ సర్కిల్ ఏదైతే ఉందో, మీ ఫ్రెండ్స్ వాళ్ళతో సంబంధం అండగడుతున్నారు సోషల్ మీడియాలో, మీరు వీడియోస్ పెట్టినప్పుడు అగ్గిపెట్ట మచ్చతో కానివ్వండి, లేకుంటే ఉప్పల్ వాళ్ళు అయినా వైజాగ్ సత్య అయినా వీళ్ళతో మీరు ఎవరితో వీడియో పెట్టినా కూడా మీకు సంబంధం అండగడుతున్నారు. సో మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి, అసలు వాళ్ళు కూడా మీకు 13, 14, 15 బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారా? అట్లేం లేదండి, ఫస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్ అంటే కనుక వైజాగ్ సత్య అనమాట. ఎందుకంటే ప్రతి పూట నన్ను రెగ్యులర్ గా అంటే యునో నా షూటింగ్స్ నేను చేసే కంటెంట్ వల్ల నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, కానీ సత్య మాత్రం నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేస్తూ డైలీ నేను ఆయన ఇంటికి వెళ్తా. మా హస్బెండ్ తో కంటే మా ఫ్యామిలీతో కంటే కూడా నేను తనతో ఎక్కువ కలిసి ఉంటా, అంటే బికాస్ ఆఫ్ ద వర్క్ పర్పస్ మేము కలిసి షూటింగ్స్కి వెళ్ళడం కానీ ఏదైనా కానీ. సో అలా అనమాట, కొన్ని విషయాల్లో మాటలు తేడా గొడవలు అవుతూ ఉంటాయి, బట్ ఫైనలీ
మనసులు అయితే కలుస్తాయి అన్నమాట. వేరే విధంగా అట్లా ఏం లేదండి, ఒక బ్రదర్ లాగానే. తర్వాత ఉప్పల్ బాలు, తర్వాత అగ్గిపెట్టి మచ్చ అంటారా, నాకు జస్ట్ ఒక షూటింగ్ లో కో ఆర్టిస్ట్ అంతే. షూటింగ్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మీరు ఒక షో చేయడం జరిగింది కదా, ఆ షోలో అగ్గిపెట్టి మచ్చ మీతో చాలా చాలా దట్ ఈస్ నాట్ వల్గర్, దట్ ఈస్ రొమాంటిక్ అన్నమాట. మీరు అదొకటి చూసారు, నేను గుంటి నాగరాజ్ తోటి అదే చేశాను, అక్కడ ఉన్న అందరూ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారు కదా, అంటే కంటెంట్ కోసం. దాంట్లో రాంగ్ ఏముంది, అంతకన్నా ఘోరమైన సీన్స్ మన మూవీస్ లో అన్ని ఉన్నాయి కదా. అదే ప్రభాసో మహేష్ బాబు చేస్తే అబ్బా ఏం చేశాడు అంటారు, అదే స్వాతి నాయుడు చేస్తే అది కూడా ఏముంది. అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఈజీ ప్లాట్ఫామ్, అంటే చిన్న పిల్లాడి నుంచి ముసలి వాళ్ళ దగ్గరకు వరకు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి అది ఈజీ. కానీ పెద్దవాళ్ళు చేసే సినిమాలు అట్లా యూట్యూబ్ లో అంత ఈజీగా రావు. ఇప్పుడు ఇలా కంటెంట్ చేయడం వల్ల ఇప్పుడు నిన్న ఆయన చిన్నపిల్లల రేపులు గానీ, ఇప్పుడు చిన్నపిల్లలకి ఇలా కరెక్ట్. నేనేమంటున్నానంటే దానికి దీనికి సంబంధం లేదు. మన మూవీస్ కి కూడా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తాం, మరి చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. టైటానిక్ మూవీ ఒకప్పుడు ఎప్పుడో వచ్చింది, దాంట్లో అమ్మాయి బట్టలు మొత్తం ఇప్పేసి ఇట్లా పోస్ట్ పెడుతుంది, మరి దానికేమనాలి. మన పాత సినిమాల్లోనే సిల్క్ స్మిత అలాంటి వాళ్ళు చాలా మంది ఎక్స్పోజింగ్ చేసుకున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఈ రోజు నేను చేసింది కాదు, సరే మరి సన్నీ లియోన్ చూసి ఎవరు ఇన్స్పైర్ కావాలి, ఏం చేయాలి. నేను అదే అంటున్నా, ఒక వీడియో చూసినంత మాత్రాన బయట అలా బిహేవ్ చేయాలి, రేపులు చేయాలి అది కాదు ఇంటెన్షన్. ఎలా అంటే, నేను సెక్స్ ఎడ్యుకేషన్ కూడా నేను చాలా ఇస్తాను కదా, మరి దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది, వాళ్ళకి ఎలా ఏం చేయాలి తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్ లో ఏం తెలియదు, నా వీడియోస్ వల్ల ఎడ్యుకేట్ అవుతారు జనాలు అట్లని చెప్పేసి. ఏదైనా అంతే కదండి, ఇప్పుడు జనాలు మంచి తీసుకోవట్లేదు, మంచి తీసుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు, నెగిటివ్, ఫుల్ ఆఫ్ నెగిటివ్ నే కోరుకుంటున్నారు. ఆ నెగిటివ్ కోరుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఇంకా మనం నెగిటివ్ ఇవ్వడం కరెక్ట్ అంటున్నారు? నో, దిట్ ఇట్ ఈస్ నాట్ నెగిటివ్. ఒక మూవీలో రొమాంటిక్స్ సీన్ ఎట్లుంటుంది, ఒక మూవీలో హీరోయిన్ చిన్న బట్టలు ఎట్లా వేసుకుంటది, దిస్ ఈస్ ఆల్సో సేమ్. కాకపోతే సమాజం ఎట్లా అంటే, డబ్బున్నోళ్ళు ఏం చేసినా వావ్ సూపర్, అసలు ఏం ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అట్లాంటారు. అదే ఒక బీద వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు అనుకో, వీళ్ళు వీళ్ళు చిల్లరగా చేస్తున్నారు, వీళ్ళు బరితెగిచ్చారు, ఇది చూడరు. డబ్బున్నోళ్ళు చేస్తే రైట్ అవుతుంది, డబ్బు లేని వాళ్ళు చేస్తే రాంగ్ అవుతుంది. ప్లాట్ఫామ్ ఇంకోటి ఉంది కదండి, మూవీ అనేది ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు నార్మల్ గా మనం ఇట్లా బయట చేయడం ప్లాట్ఫామ్ కాదు. నేను ఒక మాట చెప్పనా అండి, ప్రతి ఒక్కళ్ళు మూవీలో చాలానే ఉంటది. నాకు కూడా ఉంటది, ప్రభాస్ పక్కన చేయాలి, రొమాన్స్ చేయాలి, మహేష్ బాబు పక్కన చేయాలి. మనకైతే ఇవ్వరు కదా, సరే ఇస్తే ఇస్తారు, ప్రతిరోజు ఉంటది కదా. కానీ యూట్యూబ్ అనేది ప్రతిరోజు మనకి షూటింగ్ ఇస్తుంది, మనకి డైలీ అన్నం పెడుతుంది. ఇప్పుడు కెమెరామెన్ కెమెరాకి దండం పెట్టుకుంటాడు, అంటే దాంట్లో ఏదైనా తీయచ్చు, న్యూడిటీ తీయచ్చు, నార్మల్ తీయచ్చు, బట్ వర్క్ ఈజ్ వర్క్. అట్లాగే నేను కూడా నా వర్క్ ని ఒక గాడ్ లాగా నమ్ముతాను, నా వర్క్ కి నేను రెస్పెక్ట్ చేస్తాను. ఆఫ్ కెమెరా అవగానే ఆ పర్సన్ ఎవరో నేనెవరో, బట్ ఆన్ కెమెరా ఉండగానే అబ్బా వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నారు అన్న ఫీలింగ్ ఎదుటోళ్ళకి తెప్పించాలి. ఇప్పుడు నాకు కామెడీ జోనర్ ఇచ్చినా చేస్తాను, హర్రర్ ఇచ్చినా చేస్తాను, బట్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ మీ, నాట్ పీపుల్, డైరెక్టర్స్ ఆర్ నాట్ గివింగ్ మీ. నాకు ఏమిస్తున్నారో దానికి నేను 100% న్యాయం చేస్తున్నాను. మీరు అనే కాదు, ఎవరు ఏం చేసినా కూడా అందులో నుంచి ఏం తీసుకోవాలి, అసలు ఏమి చేయాలి అనేది మన దగ్గర ఉండాలి. నేను అదే చెప్తున్నాను కదా, నా వీడియోలు చూసి ఎవ్రీబడీస్ హ్యాపీ, అందరు అబ్బాయిలు హ్యాపీ, లవర్స్ అలా. నేనేమంటున్నానంటే మంచి మంచి తీసుకోవాలి. కొంతమంది మూర్ఖులు, సైకోలు చేసే వాటికి దీనికి సంబంధం లేదు. ఆ సైకోలు ఏది ఉన్నా చేస్తారు లేకపోయినా చేస్తారు. అలాంటి నా కొడుకుల్ని మాత్రం నిజంగా చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే రెండోసారి ఇంకెవడన్నా ఇలా చేయాలంటే భయపడాలి, భయపడాలి నిజంగా. ఇంకోటి అలా చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి, ఇదే నీ అమ్మకో నీ అక్కకో నీ చెల్లికో జరిగితే ఏంటి పరిస్థితి, రేపు నీ పెళ్ళాము లేదా నీ బిడ్డ, కనీసం తల్లి మీద ఎవరి మీద ప్రేమ లేకపోయినా నీ బిడ్డ మీద అయితే నీకు ప్రేమ ఉంటుంది రా ఖచ్చితంగా. మొన్న మహారాజా మూవీ చూసాను, మీరందరూ కూడా చూసే ఉంటారు. నిజంగా మూవీ చూసిన తర్వాత ఎవరం చూడలేం, పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్, పేరెంట్స్ లాంటి వాళ్ళు ఎవరు ఆ సినిమా చూడ, ఎందుకంటే సొంత తండ్రి దగ్గరుండగానే ఒక అమ్మాయి ఇద్దరు అదే. అమ్మో నిజంగా నా నోటితో నేను చెప్పలేను, నిజంగా అసలు డైరెక్టర్ సో గ్రేట్ అనమాట. కాబట్టి నేను చెప్తున్నా, ఆ మూవీలో రివెంజ్ ఎట్లా తీసుకున్నాడు అట్లా బయట కూడా జనాలు అంటే అట్లా రియాక్ట్ అయితే బెటర్, అంటే భయపడేలా చేశాడు వాళ్ళ తండ్రి. కానీ నేను ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తా, ఒక తండ్రి ఉన్నాడు, కూతురు బాధ్యత లైఫ్ లాంగ్ తీసుకోవాలని ఉంటది కదా. కానీ అతను ఆ రేప్ చేసిన వాళ్ళని చంపేస్తే తిని తీసుకెళ్లి జైల్లో పెడతారు, అప్పుడు తిన లైఫ్ మొత్తం జైల్లోనే అయిపోద్ది. నిజంగా సినిమాలో చూపించినట్టుగా బయట మనకి అలా లేదు. ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా అంత కోఆపరేట్ చేసి మనకి ఏదైనా చెయ్యి అనేది కూడా మనకి ఉండదు. నిజంగా
ముఖ్యంగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చెప్తున్నా, ఏ మగాడైనా కూడా ఆడదానికి ప్రొటెక్షన్ చేయండి. ఆడది ఒంటరిగా దొరికింది, దాన్ని ఏం చేసేద్దాం, అది కాదు. 5 నిమిషాలు మీ సుఖం కోసం బతుకులు నాశనం చేయకండి. నేను అదే చెప్తున్నా, నీ అమ్మకో నీ అక్కకో కాదు, నీ కూతురికి ఇట్లా జరిగితే నువ్వు ఊరుకుంటావా? కూతురు అంటే ఏ తండ్రికైనా ప్రేమ ఉంటుంది, ఎంత ఎదవైనా కూతురునైతే లవ్ చేస్తాడు. నేను అదే చెప్తున్నా, ఒక ఆడదాన్ని బలవంతం చేసేవాడు మగాడు కాదు. సో దయచేసి ఇలాంటివి ఆపేసేయండి. ఎవడో బిడ్డ, ఎవడు నీ, రేపు నీ బిడ్డకి ఇలా జరుగుతుంది రా, కుక్క సావు చేస్తావు నువ్వు, నువ్వు లాక్కోలేవు పీకోలేక చేస్తావు, అలా ఉసురు నీకు అవసరం. ఈ రోజుల్లో అండి నిజంగా దేవుణ్ణి కొంతమంది నమ్ముతారు కదా, దెయ్యాలను కూడా నమ్ము, అట్లనే నువ్వు చేసే పాపం నీకే తగులుతుంది. నిజంగా అన్నిటికన్నా చాలా ఘోరం నేరం అండి, అలాంటి పనులు మాత్రం ఎవ్వరు చేయకండి. సో మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, మీరు బయట జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, అంటే ఏంట్రా ఈ వీడియో దగ్గర నించున్నా మనం అని చెప్పి అనుకుంటారు, లేకుంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం ఏమైనా జరుగుతుందా? ఇప్పటిదాకా నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఓ మై గాడ్ స్వాతి నాయుడు బయట కూడా, అంటే ఏదో నేను కూడా మనిషినే కదా, బయట కనిపిస్తుందా, ఇంత సింపుల్ గా ఉంటుందా, ఇంత మంచిగా నవ్వుతూ మాట్లాడుతుందా, ఫొటోస్ ఇస్తుందా, ఫొటోస్ తీసుకుంటారు, సెల్ఫీస్ తీసుకుంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. అంటే నా పేరు మీద అన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. మేడం మీరు ఎందుకు ఒరిజినల్ పెట్టారు, మేము ఎలా మీతో మిమ్మల్ని ఎలా అలా అని చెప్తారు. ఈవెన్ ఫ్యామిలీస్ గానీ వాళ్ళు నాకు వచ్చి మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాం అంటారు. అంటే ఫ్యామిలీస్ ఫాలో అవుతున్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలా, ఫేక్ అకౌంట్స్ కి వాళ్ళు ఫాలో అవుతున్నందుకు బాధపడాలా? సో అలా అనిపిస్తుంది. లేడీస్ లవర్స్ అయితే చాలా మంది, అబ్బాయి పక్కన ఉంటాడు, అమ్మాయి ఫోటో తీస్తుంది అనమాట, అట్లా అందరూ చాలా మంచిగా మాట్లాడారు. ఇప్పటి వరకు మీకు జరిగిన సిచువేషన్ లో బయట ఏదైతే నెగిటివ్ గా జరగలేదు, అన్ని నాకు పాజిటివ్ గానే రిసీవ్ చేసుకున్నారు, బయట జనాలకు వెళ్ళినా కూడా అంటున్నారు. ఎక్కడ అరకుర కొంతమంది ఎట్లా అంటే ఊరికే మేడం ప్లీజ్ చెయ్యి, నేను అంటే పర్లేదు అండి, ఇప్పుడు ఒక్కరికి చెయ్యేస్తే మిగతా 10 మంది కూడా చెయ్యేసి అనేసి అంటారు. అలా ఎక్కడో చాలా రేర్ గా జరుగుతాయి, బట్ వాటికి కూడా నేను స్మూత్ గా యూట్యూబ్ లో ఏమైనా చేస్తున్నారా వర్క్స్ ప్రెజెంట్? అండి నేను ఎలా అంటే చిన్న పెద్ద అలా ఏం లేదు, ఏ అవకాశం వచ్చినా చేస్తా. కానీ నా బాధ ఏంటంటే తీసిన ఫుటేజ్ అనేది అప్లోడ్ అవ్వాలి. అంటే ఈ మధ్యకాలంలో గానీ కొన్నిసార్లు ఎలా అంటే చాలా మంది ఫుటేజ్ తీస్తారు కానీ అప్లోడ్ చేయరు. ఇప్పుడు మనం ఇంత కష్టపడింది జనాలు చూడడానికే కదా, అలా చేయకపోయేసరికి నాకు బాధ అవుతుంది. మీకు ఛాన్సెస్ అంటున్నారు కదా, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఒకవేళ షూట్ చేయడం గానీ ఇంటర్వ్యూ ఇవ్వడం గానీ ఎంత ఛార్జ్ చేస్తారో చెప్తే? అలా ఏం లేదండి, అలా ఏం లేదు, నేను చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటా, నేను డిమాండే చెయ్యను అనమాట. ఎందుకంటే అవకాశం పోవద్దు అనేది నా ఇది. ఇక మంచితనం తోటి వాళ్ళు నా కష్టానికి ఫలితం ఇస్తే దట్ ఈస్ హ్యాపీ, ఎందుకంటే దే విల్ ఆల్సో గెట్ మనీ, రైట్? నిజంగా మీరు హుషారు మూవీలో చూసారు కదా, నాతో వీడియో చేయగానే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి. రియల్ గా కూడా యూట్యూబ్ గానీ ఏదైనా గానీ అదే జరుగుతుంది, నాతో వీడియో చేస్తే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి. సో గైస్ చూసారు కదా, ఇది ఈ రోజు మన స్వాతి నాయుడు గారి ఇంటర్వ్యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వద్దాం. సో మేడం వ్యూవర్స్ కోసం మీరేమని చెప్పారు? సో నేనేం చెప్పాలనుకున్నా వ్యూవర్స్ కంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ అండి, ఎందుకంటే మీ అందరూ నన్ను ఇంత లవ్ చేయబట్టి, ఇన్ని వ్యూస్ రాబట్టి, అగైన్ అగైన్ నేను షూటింగ్ లో ఉన్నా అండ్